सीएम डिप्यूटी सीएम सहा मंत्रुलु प्रमुखुलु पै असभ्य पोस्टुलु पेडुतुन्न वैसीपी सोशल मीडिया कार्यकर्ता वर्रा रवींद्र रेड्डी की नोटिस इच्चिन पोलीसुलु आ तर्वात वदिलेयडंपै प्रभुत्वं तीव्र आग्रहंतो उंदी। ई घटनलो कडप एस्पी हर्षवर्धन राज पै बदली वेटु वेसिंदी। దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి నడికి తెలుసుకుందాం। మురళి చెప్పండి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీపై కారణమైన వర్ర రవీంద్ర రెడ్డి వ్యవహారంలో ఏం జరిగింది, దానికి సంబంధించిన ఘటన పూర్వాపరాలు ఏంటి? ఆ వెంకటేష్, ఈ పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు వర్ర రవీంద్ర రెడ్డి సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధానంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు। గత 5 ఏళ్ల కాలంలో కూడా ఆయన ఇదే పంతాన్ని కొనసాగిస్తున్నారు। జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు గత 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్షాలు ఎవరు విమర్శలు చేసినా వారికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి వేధించడమే పనిగా వర్ర రవీందర్ రెడ్డి కొనసాగించాడు। అతన్ని ఏమాత్రం కట్టడి చేయలేనటువంటి ఈ వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా అతన్ని వదిలేయడంతో శర్మిల, సునీత, విజయమ్మ పైన కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టాడు వర్ర రవీందర్ రెడ్డి। సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్ లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో అనేకమైనటువంటి విమర్శలు చేసిన సునీత, శర్మిల పైన ఈ వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జుగుప్సాకరమైనటువంటి అత్యంత హేయమైన రీతిలో ఆ పత్రికల్లో రాయలేనటువంటి భాషలు, బూతు పదాలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం పైన సునీత, శర్మిల తీవ్ర మనస్తాపానికి గురై హైదరాబాద్ లో అతని పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు। సైబరాబాద్ కమిషనరేట్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు సునీత ఫిర్యాదు చేసి అతని పైన కేసు నమోదైంది। హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శర్మిల ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా కేసులు నమోదయ్యాయి। ఇక్కడే కాకుండా పులివెందల, రాజంపేట, మంగళగిరితో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దాదాపు 30కి పైగానే వర్ర రవీందర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి। సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్కు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నటువంటి వర్ర రవీందర్ రెడ్డి పైన పట్టుకోవాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా పోలీసు యంత్రాంగం అతన్ని పట్టించుకోకపోవడంతో 2 రోజుల కిందట పవన్ కళ్యాణ్ ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నటువంటి వారిని ఎందుకు వదిలేస్తున్నారని జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలను కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పైనుంచి ఒత్తిడి రావడంతో నిన్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆ వర్ర రవీందర్ రెడ్డి పట్టుకోవడానికి బృందాలు ఏర్పాటు చేశారు। అయితే నిన్న సాయంత్రం పులివెందల నుంచి వర్ర రవీందర్ రెడ్డి అదుపులోకి తీసుకుని కడప తాలూకా పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరచకుండా 41A నోటీస్ ఇచ్చి వదిలేయడం పైన ఆ డ్రామా నెలకొంది। వైకాపా పులివెందలకు చెందినటువంటి వైకాపా నాయకుడి సూచనల మేరకే వర్ర రవీందర్ రెడ్డిని వదిలేశారని కూడా తీవ్ర స్థాయిలో జిల్లాలో ప్రచారం సాగుతోంది। అయితే ఈ కడపకు వచ్చిన సమయంలోనే అతన్ని మరో కేసులో అరెస్ట్ చేయాలని కూడా ఇతర పోలీసులు భావించే సమయంలో రాజంపేట నుంచి పోలీసు బృందాలు కూడా వర్ర రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి కడప తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చిన సమయంలో కడప తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ వెంకటేశ్వర్లు ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో వర్ర రవీందర్ రెడ్డిని రాజంపేట పోలీసులకు అప్పగించకుండా నోటీస్ ఇచ్చి వాళ్ళ కళ్ళ కప్పి బయటికి పంపించేయడంతో తీవ్ర దుమారం రేగుతుంది। రాజంపేట పోలీసులకు వర్ర రవీందర్ రెడ్డిని అప్పగించాల్సినటువంటి ఈ కడప తాలూకా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వర్ర రవీందర్ రెడ్డిని వదిలేశారనే దానిపైన బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి। దీనికంతటికి పులివెందులకు చెందినటువంటి వైకాపా నాయకుడితో చేసుకున్నటువంటి అనధికారిక ఒప్పందం మేరకు అతను వదిలేశారని కూడా చర్చ నడుస్తుంది। దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది। ప్రభుత్వం పైన, ప్రజాప్రతినిధుల పైన, తెలుగుదేశం పార్టీ నేతల పైన ఇంత దుర్మార్గంగా పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని కడప జిల్లా పోలీసులు ఎందుకు వదిలేశారని కూడా సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। ఉన్న బలంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కూడా కడపకు వెళ్లి ఆరా చేయాలి, కేసు పైన పోలీసులు ఎక్కడ నిర్లక్ష్యం వహించారు, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకొని రావాలి, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో 3 గంటల పాటు కడపలో మకాం వేసి ఎస్పీతో హర్షవర్ధన్ రాజుతో సమావేశమైనటువంటి కోయ ప్రవీణ్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో తీసుకొని విజయవాడకు బయలుదేరినట్లు మనకు సమాచారం ఉందని ఆయన బయటికి వెళ్లిపోగానే ప్రభుత్వం నుంచి కూడా అనధికారికంగా ఎస్పీ పైన బదిలీ వేటు పడింది। దీనికి కారణమైనటువంటి మరో సిఐ, అది కడప తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ అయినా లేకపోతే
చిన్నచౌక పోలీస్ స్టేషన్ సిఐ సస్పెండ్ చేశారు అనేది కూడా క్లారిటీ రావాల్సిందే. అయితే దీనికి అంతటికి ప్రధాన కారణం ఈ వర్ర రవీందర్ రెడ్డి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో బోరుగట అని ఏ విధంగా అయితే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి ప్రభుత్వాన్ని వేధిస్తున్నాడో అదే తరహాలోనే ఈ వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గత 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలే లక్ష్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి విమర్శలు చేసేటటువంటి వ్యక్తిని స్థానిక పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వదిలేయడం పైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై బదిలీ వేటు వేసినట్లు ప్రచారం సాగుతుంది. వెంకటేష్ ధన్యవాదాలు.